श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्ण परब्रह्मणे नमः। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागसः तस्य कर्तारमपि माम् विद्यकर्तारमव्ययम्। गुणकर्मल యొక్క విభాగాన్ని అనుసరించి చాతుర్వర్ణ్యాన్ని నేనే సృష్టించాను, దానికి నేను కర్తనైనప్పటికీ నన్ను అకర్తగా తెలుసుకొని శ్లోకాన్ని అయ్యింది। తర్వాత 252వ టాపిక్ అవతరణిక। ఏషాం తు కర్మణాం కర్తారం మా మన్యసే పరమార్థతః తేషాం అకర్తా ఏవ అహం యతః। ఏ కర్మలకైతే నన్ను నీవు కర్తగా భావిస్తున్నావో, నిజంగా వాస్తవంగా నేను ఆ కర్మలకి కర్తని కాను, ఎందుకంటే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభి జానాతి కర్మ విన్నస బజ్జతే। నన్ను కర్మలు అంటావు, నాకు కర్మల యందు అపేక్ష కూడా లేదు। ఈ విధంగా నా గురించి ఎవడైతే తెలుసుకుంటాడో అతడు కర్మల చేత బంధించబడడు అని శ్లోకం 253వ భాష్యం। నమాం తాని కర్మాణి లింపంతి, నన్ను ఆ కర్మలు అంటావు, ఎందుకంటే దేహాది ఆరంభకత్వేన ఆ కర్మలు దేహాదులు కలిగించే కారణమై ఉండడం చేత నాకు దేహాలు కలగవు, అందులో నా కర్మలు నాకు అంటావు, నన్ను ఆ కర్మలు అంటావని ఇక్కడ చెప్పడం। దేహాది అనే దానిలో ఆది శబ్దం చేత దేహము కర్మ పుణ్యము పాపము ఇలాగ ఇవేవి నాకు అంటావు అని అర్థం అంటావు। ఎందువల్ల, ఎందుకంటావు నాకు అహంకార అభావాత్, నా యందు అహంకారం లేదు ప్రకాశ్, అహంకార అభావాత్, అహంకారం లేకపోవడం వల్ల కర్మల యందు నేను చేస్తున్నాననే అభిమానం ప్రవర్తించడం లేదు నాకు। ఈ కర్మ చేశాను అందువల్ల నాకు ఇలాంటి ఫలం చేకూరాలనే ఇచ్చలేదు నాకు। నచ తేషాం కర్మణాం ఫలే మే మమ స్పృహ తృష్ణ, ఆ కర్మఫలాల యందు నాకు ఆశ కూడా లేదు, ఆ కర్మఫలాల యందు నాకు ఆశ కూడా లేదు అని। అసలు కర్మత్రయమే బంధము, హెడ్డింగ్ కర్మత్రయమే బంధము। ఏషాం తు సంసారినాం అహం కర్త ఇతి అభిమానః కర్మసు స్పృహచ ఫలేషు తాన్ కర్మాణి లింపంతి ఇతి యుక్తం। ఇక ఎవరికి సంసారులైన వాళ్ళకి కర్మఫలాల యందు అహం కర్త, ఆ కర్మఫలాల యందు నేను కర్తని అభిమానం ఉంటుందో, వాటి ఫలాల యందు కూడా ఆశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కర్మలు అంటుకుంటూ ఉంటాయి। ఆశ లేకపోతే ఎలాగండి, అంటే ఫలాలు ఉంటాయి పాప, ఏ దానివల్ల జన్మలు రోగాలు రొప్పులు జన్మలు తప్పు అని చెప్పాడు। అందువల్ల కర్మలు స్వతహాగా ఎవ్వరికి కూడా బంధములు కావు అని చెప్పినట్టు అయింది కదా, ఎందుకంటే సంస అజ్ఞానులకు మాత్రమే, స్వతహాగా అజ్ఞానం లేకపోతే ఎవరికీ కర్మలు లేవు, కర్మలు బంధకం కాదు
అందుకే చెప్పాడు. ఎందుకంటే కర్మలు అచేతనమైన తీలు, వాటికి స్వతహాగా స్వతంత్రంగా చేతనం లేదు, అచేతనమైన క్రియలే కదా అవి. అలా అయితే కర్మల యొక్క అంటూ, అంటూ అంటే బంధకం, మరి అచేతనం కాబట్టి బంధకం ఎలా అవుతాయి అంటే మూడు దోషాల వల్ల అవి బంధకాలు అవుతాయి. మూడు దోషాలు, ఒకటి కర్తృత్వ సంఘం, రెండు కర్మ సంఘం, మూడు ఫలసంగం. ఈ మూడు దోషాలు ఇక్కడి నుంచి ఎలైన్మెంట్ బాగుంటుంది, మనిషి మైండ్ ఈజీగా వెళ్ళడానికి సులువు అవుతుంది. నేను చేస్తున్నాను, నేను చాలా గొప్ప ఆచారవంతుణ్ణి, నేను నిష్ఠాగరిష్ఠుణ్ణి, నేను ఒక్కడే ఈ విధంగా బాగా చేసేవాడిని, లోకం అంతా చెడిపోయింది, నేను ఒక్కడినే ఆచారవంతుణ్ణి, మా ఇంట్లో ఆ మడి తడి ఉన్నాయి అని కర్తృత్వ సంఘం. ఇంతటి ఉత్తమమైన కర్మ నేను చేస్తున్నానే, ఇలాంటి కర్మ చేత ఆ ఫలం నాకు కలుగుతుందే, ఇది పుణ్యకర్మ, ఇది ఒక శాస్త్రీయమైన కర్మ, ఇది ఒక సాత్వికమైన కర్మ అని భావిస్తుంటాం కదా. నేను చేసేవన్నీ సాత్వికమే, ఎవడో చెడిపోవాలని చేయనండి, వాడు కర్మాడు పోతాడు, నేను మాత్రం పవిత్రమైన కర్మలు చేస్తున్నాను అంటారు కదా, అది కర్మసంఘం కదా, కర్మసంఘం. ఇంకా మూడోది, ఇటువంటి ఫలాల కోసం నేను చేస్తున్నాను, ఈ ఫలం కావాలి అంటే ఈ కర్మ ఆ ఫలం కోసమే, ఆ కర్మ ఆ ఫలాన్ని పొంది నేను సుఖంగా ఉంటాను, లౌకిక కర్మ అవచ్చు వైదిక కర్మ అవచ్చు, సుఖంగా ఉంటాను అనేది మూడోది. ఆ ఫలము కంటే ఈ ఫలము చాలా ఉత్తమమైనది అని, ఈ రకంగా ఆ ఫలాల కంటే ఈ ఫలమైన ఉత్తమమైనది అని భావించడం ఏదైతుందో అది ఫలసంగం. ఫలసంగం ఏమైంది, కర్తృత్వ సంఘం అయింది, కర్మసంఘం అయింది, ఫలసంఘం అయింది. ఈ సంగత్రయము అజ్ఞానం బంధిస్తుంది, అజ్ఞానం బంధించి సంసారంలో తోస్తుంది, అంతే కదా, సంసారంలో తోస్తుంది. ఈ సంగత్రయాన్ని వదలాలి, ఈ సంగత్రయాన్ని వదిలి భగవదర్పణ బుద్ధితో కర్మలు చేస్తే అదే కర్మయోగమై చిత్తసాధనకి కుదురుతుంది, చిత్తశుద్ధి సాధనకి. మొత్తానికి కర్మబంధకం కావడానికి కర్తృసంగము, కర్మసంగము, ఫలసంగము ఇవే ముఖ్య కారణం. ఇక్కడ భాష్యంలో ఏమన్నాడు, సంసారులకి నేను కర్తని అని కర్మలయందు ఎవరికి అభిమానం ఉందో అన్నాడు. అంటే అభిమానం అంతే కదా ఆ సంఘం, నేను కర్తని కర్తృత్వ సంఘం అని అభిమానం ఉందో వాళ్ళకి, వాటి ఫలమయందు ఆశ ఉందో, ఫలసంగం ఆశ ఉందో, ఏ వారిని కర్మలు అంటుతూ ఉంటాయి కర్మసంగం. మూడు చెప్పాడు, కర్మలు అంటుతూ ఉంటాయి అని భాష్యం చూపించాడు. ఇక్కడ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మిథ్యారూపములు, కర్మలు ఏవైతే ఉన్నాయో మిథ్యారూపములు. మనం ఈ చేతనుడైన ఈ జీవుడు తన యందు వేసుకున్నప్పుడు కర్మ చేతనత్వం వస్తుంది, కానీ స్వతహాగా అచేతనాలు అంతే కదా. ఎందుకంటే కర్మలు చేసే దేహేంద్రియాదులే అచేతనం, అచేతనమైన దేహేంద్రియాదుల్లో జీవుడు ఉన్నాడు కాబట్టి చేతనవంతంగా ఉంది కదా. అందువల్ల కర్మలు చేస్తున్న దేహేంద్రియాదులే అచేతనమైనప్పుడు కర్మలు ఏవైతే ఉన్నావో అచేతనమే కదా. కనుక ఇక్కడ ఆ కర్మ ఏదైతే ఉందో అది మిథ్యారూపం, చేతనవంతం కాదు కదా, అవి అంటవు అని ఎందుకు మీరు మిథ్యా ఆక్షేపం చేస్తున్నారు? అలాగా కర్మలు చేస్తే అంటవు, కర్మలు మిథ్యాస్వరూపము అని మీరు చెప్తున్నారు కదా, అవి అచేతనము ఇలా చెప్తున్నారు కదా. చెబుతున్నప్పుడు ఇటువంటి మిథ్యా ఆక్షేపం మీరు ఎందుకు చేస్తున్నారు, అది సరికాదు కదా అంటే, వ్యవహార దృష్ట్యా నేను చేస్తున్నప్పటికీ అందరికీ కనిపిస్తుంది కదా, నేను చెయ్యి ఊపుతున్నాను, పాఠం చెప్తున్నాను కదా, ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇది వ్యవహార దృష్ట్యా ఈ కర్మ కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా అవి లేకపోవడం చేత నాకు అంటవు అనే కథనం చేత ఏమాత్రం కూడా ఆ వాక్యానికి హాని లేదు. ఎలాగంటే తదభావా అన్నాడు. తద్ అంటే ఆ కర్మలు నాకు లేకపోవడం వల్ల అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. తదభావాత్ నమాం కర్మాణి లింపంతి, ఆ కర్మలు నాకు లేకపోవడం చేత నన్ను ఆ కర్మలు అంటావు, బాగుందా, కర్మలు అంటావు. ఇతి
ఏవం యహ అన్యోపి మాం ఆత్మత్వేన అభిజానాతి నాహంకర్త నమే కర్మఫలే స్పృహ ఇతి స కర్మభి న బధ్యతే. ఆ కర్మలు లేకుండా ఉండవల్లా నన్ను ఆ కర్మలు అంటావు అని ఈ విధంగా ఎవడైతే ఇతరులు కూడా అన్నాడు. ఎవడైతే అన్యోపి, నేనే కాదు అర్జున, ఇతరే అన్యోపి, ఇతరులు కూడా నన్ను తానుగా ఆత్మగా చక్కగా ఎవడైతే తెలుసుకుంటాడో అభిజానాతి, జానాతి కదా అభిజానాతి, చక్కగా ఎవడైతే తెలుసుకుంటాడో ఆ నాహం కర్త, నేను కర్తను కాను, నమే కర్మఫలే స్పృహ, నాకు కర్మఫల యందు ఆశ లేదు అని ఎవడైతే చక్కగా ఎరుగుతాడో తెలుసుకుంటాడో అతడు కర్మల చేతన బద్ధతే బంధించబడడు, బంధించబడడు. దీని తర్వాత కర్మ మీద వస్తుంది, చాలా అద్భుతమైంది. అందువల్ల చాలా ఎన్లైన్మెంట్ కర్మ ఎలా బంధించదని, ఇది జడ్జిమెంటు, దీన్ని సూక్ష్మంగా విప్పి చెప్తారు తర్వాత ఎలాగంటదని, ఇది అవసరం. తస్యాపి నా దేహాది ఆరంభకాని కర్మాణి భవంతి ఇత్యర్థః. అలాంటి అలాంటి జ్ఞానం తెలిసిన వారు కూడా ఎవడైతే నాకు కర్మలు అంటవు, నాకు స్పృహ లేదు కోరికలు ఎందు అనేవాడు కూడా దేహాది కారణములు కావు, అంటే దేహాదులు పుట్టవాడికి ఈ కర్మల వల్ల అని చెప్పాడు. తస్యాపి నా దేహాది ఆరంభకాని కర్మాణి భవంతి ఇత్యర్థః. అంటే దేహము, కర్మ, పుణ్యము, పాపము, ఈ కర్మలు వాడికి కారణమవ్వవు ఇంకొక దేహాన్ని పుట్టించడానికి అన్నాడు. అందువల్ల పరమాత్మ యొక్క కర్మలు అతనికి బంధకారులు కావు అనే జ్ఞానం ఎవరికి కలుగుతుందో అతడు వెంటనే కర్మబంధం నుంచి విడిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మకి కర్మబంధుడు కాడనియా అని అంటే సరిపోదు. ఆ పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడి కర్మబంధం కాదంటే నాకుందని కాదు ఒప్పుకున్నట్టే కదా. ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించి నేను జీవుడు కాదు ఆ పరమాత్మే నా స్వరూపం తెలుసుకున్నప్పుడు వారికి కర్మబంధం ఉండదు, కర్మలు చేస్తున్నా అని. ఎందుకంటే కర్మబంధం కావడానికి కర్మసంగం ఉండాలి, ఫలకాంక్ష ఉండాలి, ఇవి ముఖ్య కారణాలు. నిత్యముక్తుడైన పరమాత్మయే తన ఆత్మని తెలుసుకున్నాడు, నిత్యముక్తుడైన పరమాత్మే తన ఆత్మని అనే జ్ఞానాన్ని సంపాదించినవాడు. నాకు వాస్తవంగా ఏ కర్మ లేదు, నాకు ఎలాంటి ఫలాస కూడా లేదు అని నిశ్చయించి ఉండడం చేత కర్మబంధానికి కారణం కాడు. ఎంత బాగా చెప్పాడు పొద్దున ప్రధానంలో, పుణ్యం అంటదు పాపం అంటదు అదే విషయం చెప్తున్నాడు కదా. ఇలాంటి జ్ఞానం ఎవరికి కలుగుతుందో వాళ్ళకి పరమాత్మభావం కలుగుతుంది. నాయన ఉపనిషత్తు సారమే భగవద్గీత కనుక ఇది ప్రాక్టికల్. ఏమండి ఇది ప్రాక్టికల్? ఆకలి వేసే వరకే ఉపనిషత్తు, ఆకలి వేసిందంటే ప్రాక్టికల్ ఇది వస్తుంది కదా. కనుక పరమాత్మభావం కలిగిన వాడు కర్మబంధం నుండి విడిపోతాడు.